అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు కుంకుమ పువ్వు ఎందుకంత రేట్ ఎక్కువ ఉంటుంది, అసలు కుంకుమ పువ్వు అనేది ఎలా తయారవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. కుంకుమ పువ్వుని ఎక్కువగా సాఫ్రాన్ అని ఇంగ్లీష్ లో అంటుంటుంది. అన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా ఖరీదైన మిర్చి. ఇది మన భోజనానికి పసుపు రంగుని అంతేకాకుండా ఫ్లేవర్ ని ఇస్తుంటుంటుంది. దీన్ని పూచే పువ్వునే క్రోకస్ ఫ్లవర్ అని అంటుంటారు. క్రోకస్ ఫ్లవర్ కి ఉండే రెమలే మనం పిలిచే కుంకుమ పువ్వు. వారానికి ఒక్కసారి మాత్రమే ఇవి పూస్తుంటాయి, అది కూడా ఏడాదిలో ఒకసారి మాత్రమే. 170,000 పువ్వులు 100 కేజీల బరువు ఉంటుంది. 100 కేజీల బరువులో మనకి 1 కేజీ మాత్రమే కుంకుమ పువ్వుగా మనకి వస్తుంటుంటుంది. ఈ కుంకుమ పువ్వుని మనుషులు మాత్రమే పిక్ చేయాలి, ఎందుకంటే వీటిని మిషన్స్ తో పిక్ చేస్తే చెట్లు మరియు పువ్వులు పాడైపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కుంకుమ పువ్వుకి ఈ రెమ్మలు అనేవి 1 పువ్వుకి 3 మాత్రమే ఉంటాయి. దీంతో ఇది చాలా ఖరీదుగా మారుతుంది, సంవత్సరానికి ఒకసారే కాపు రావడం. అంతేకాకుండా దీనికి వచ్చే రెమ్మలు తక్కువ ఉండడం వీటిని చాలా ఖరీదుగా చేస్తుంటుంది. ఇవి ఎక్కువగా ఇరాన్, పాకిస్తాన్, ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఎక్కువగా పెరుగుతుంటాయి, ఎందుకంటే అక్కడ ఉండే భూమి మరియు ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాలు వాటికి అక్కడ పెరిగే ఆస్కారాన్ని పెంచుతుంటాయి. అంతేకాకుండా ఈ కుంకుమ పువ్వు ప్రపంచమంతటా ఎక్స్పోర్ట్ మరియు జరుగుతుంటుంది. భారతదేశంలో కాశ్మీర్లో ఈ పువ్వులు అనేవి ఎక్కువగా పెరుగుతుంటాయి. అంతేకాకుండా వీటికి ప్రపంచమంతటా ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటుంది, దాంతో కుంకుమ పువ్వు రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మనలో ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్, లేకపోతే భోజనాల్లో కోసం, లేకపోతే చాలామంది అల్జైమర్స్ ఉన్నవాళ్ళు ఈ కుంకుమ పువ్వుని వాడుతుంటారు. వీటిలో చాలా కెమికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ కుంకుమ పువ్వు అరుదుగా దొరకడం, అంతేకాకుండా ఇవి కాపులో చాలా తక్కువ ఇళ్ళని ఇవ్వడంతో కుంకుమ పువ్వుకి రేట్ అనేది ఎప్పుడెప్పుడు పెరుగుతూనే ఉంటుంది. 1 కేజీ కుంకుమ పువ్వు విలువ $10,000 వరకు ఉంటుంది. మీరు సాఫ్రాన్ ఎందుకు వాడతారు? మీరు భోజనాల్లో పరహారాల్లో వాడుతుంటారా, లేకపోతే ఆయుర్వేదిక్ అవసరాల కోసం మీరు వాడుతుంటారా అనే విషయాన్ని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మరొకటి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.